హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు సీఎం జగన్, స్పీకర్ తదితరులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వస్తున్నారు. 2009 డిసెంబర్లో ఛత్తీస్గఢ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్రా అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 3వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్గఢ్లోని రాయగఢ్లో జన్మించారు. బిలాస్పూర్లోని గుర్ఘాసీదాస్ యూనివర్సిటీ నుంచి బిఎస్సి, ఎల్ఎల్బి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాద వృత్తి చేపట్టారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2009 డిసెంబర్ 10న ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.